ఒక స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు మార్చి 30-31 తేదీలో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. టాక్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్, మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు, మార్కెట్లో పెద్ద ఎత్తున భారీ డిస్కౌంట్లు నడుస్తున్నాయి మార్కెట్లో, ఎందుకంటే అంత పెద్ద ఫాల్ నడుస్తుంది మార్కెట్లో, ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్ ఇచ్చిన రిటర్న్స్ అంతా కూడా 2024 ప్రథమార్థం నుంచే మొత్తం మార్కెట్ మొత్తం వెనక్కి లాగేసుకుంటుంది. అయితే ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళు హెవీగా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిన స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏమున్నాయి, ఎక్కడున్నాయి ఇంటరెస్ట్లు? రైట్. యా, మార్కెట్లో డిస్కౌంట్ సేల్ నడుస్తుందండి ఈ టైంలో. కొంచెం క్వాలిటీ ఉన్న స్టాక్స్ కల్లి కొత్త పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోవటం బెటర్ అనమాట. అండ్ బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశారంటే వాళ్ళు ఎంతో కొంత రీసెర్చ్ చేస్తారండి. డెఫినెట్గా ముందు రోజుల్లో ఎర్నింగ్స్ బాగా పెరిగే కంపెనీస్ని వాళ్ళు ఫైండ్అవుట్ చేస్తారనమాట. ఇండియాలో ఎక్కువ స్కీమ్స్ ఇన్వెస్ట్ చేసిన టాప్ 10 కంపెనీస్ ఏమిటి అంటే స్మాల్ క్యాప్ కేటగిరీలో, అంటే క్రాంప్టన్ గ్రీవీస్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి, ఆల్మోస్ట్ 6,700 crores ఇన్వెస్ట్ చేశారు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఈ కంపెనీలో. అండ్ 103 స్కీమ్స్ ఇన్వెస్ట్ చేసినాయి, అంటే ఇండియాలో మెజారిటీ ఆఫ్ ది స్కీమ్స్ ఇన్వెస్ట్ చేసింది స్మాల్ క్యాప్ కంపెనీ ఇదనమాట, క్రాంప్టన్ గ్రీవీస్ ఎలక్ట్రానిక్స్ చేశారు. తర్వాత MCX అండి, మల్టిపుల్ కమోడిటీ ఎక్స్ అండి, దీంట్లో 6,400 crores దాకా ఇన్వెస్ట్ చేశారు అన్ని మ్యూచువల్ ఫండ్స్ కలిపి. అండ్ 88 స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ 88. తర్వాత నెక్స్ట్ కార్బనజియం యూనివర్సల్ లిమిటెడ్ అండి, ఇది 5,600 crores ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో. అండ్ 85 స్కీమ్స్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. తర్వాత కల్పతరువు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి, అండ్ 5,600 crores దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ యూనో 64 స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. అలాగే SKF ఇండియా లిమిటెడ్ అండి, 5,300 crores ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో. అండ్ 63 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. అలాగే సైయెంట్ లిమిటెడ్ అండి, ఐటీ కంపెనీ అనమాట, 5,200 crores ఇన్వెస్ట్ చేశారు. అండ్ 74 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయి. సోలమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్ అండి, అండ్ 5,190 crores దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ 76 స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయి. బిగ్ రేడి ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ అండి, 4,900 crores దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. అండ్ 83 స్మాల్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయి. అండ్ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండి, 4,700 crores దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. 63 స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయి అండి. అండ్ విల్ఫుల్ ఇండియా లిమిటెడ్ అండి, అండ్ 4,600 crores దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. అండ్ 84 స్కీమ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయి అనమాట. సో ఇండియాలో అండ్ టాప్ 10 స్మాల్ క్యాప్ కంపెనీస్ ఇవి మ్యూచువల్ ఫండ్స్ లో హెవీగా ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ అనమాట. సో బేసికల్గా దీంట్లో ఏదైనా మంచి చార్ట్ ప్యాటర్న్ వచ్చి బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి, మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈవెన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో కూడా మనం ఉంచుకోవచ్చు, ఎందుకంటే ఈ పడే మార్కెట్లో వాళ్ళు హెవీగా దీంట్లో ఇన్వెస్ట్ చేశారు అంటే ఇందులో ఎంతకంత మ్యాటర్ ఉంటుంది అనమాట. పైగా ఫుల్ డైవర్సిఫైడ్, దీంట్లో ఒకటి ఎలక్ట్రానిక్స్ ఉంది, ఒకటి కమోడిటీ సంబంధించింది, ఒకటి పవర్ ప్రాజెక్ట్స్ ఒకటి ఉంది, ఒకటి ఐటీ ఉంది, ఒకటి ఫినాన్స్ ఉంది, ఒకటి రియల్ ఎస్టేట్ ఉంది, ఒకటి హెల్త్ కేర్ ఉంది, ఒకటి కన్జ్యూమర్ గుడ్స్ ఉంది, విల్ఫుల్ ఇండియా, ఇవన్నీ కూడా మంచి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అనమాట. సో మొత్తానికి ఇండియాలో ఉన్న మెజారిటీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ ఈ టాప్ 10 స్మాల్ క్యాప్లు హెవీగా ఇన్వెస్ట్ చేసినాయి. రైట్. సో అయితే సుందరరామరెడ్డి గారు, లాస్ట్ 1 మంత్ నుంచి మార్కెట్ వర్గాల్లో మిడ్ క్యాప్ గురించి స్మాల్ క్యాప్ గురించి డిస్కషన్స్ ఎక్కువ నడుస్తున్నాయి. అండ్ సెబీ చైర్పర్సన్ కూడా వారు కూడా డైరెక్ట్గా దీని గురించి మాట్లాడడం జరిగింది కాబట్టి, సో అంటే ఈ న్యూస్ అనేది, ఈ డిస్కషన్ అనేది మరి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి మైలేజ్ ఇచ్చే విధంగా ఉందంటారా, లేదంటే కొంత దూరంగా వెళ్ళే అవకాశం ఉందంటారా ఇన్వెస్టర్స్ వైపు నుంచి? బేసికల్గా స్టాక్ మార్కెట్లో ఒకసారి వాలటిలిటీ స్టార్ట్ అయిందనుకోండి, కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ తోటి ఎక్కువ పడతా ఉంటాయండి. అందుకని అన్ని స్టాక్స్కి ఈక్వలెంట్గా ఎఫెక్ట్ ఏమి ఉండదు. సపోజ్ ఇప్పుడు మనం చూసాం అనుకోండి, కొన్ని కమోడిటీ అయితే మార్కెట్ స్టాక్స్ అన్ని ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అండ్ మారుతి ఆల్ టైమ్ హైలో ఉంది. అండ్ అదే టైంలో హిందుస్థాన్ లివర్ 1 ఇయర్ లోలో ఉంది. అందుకని ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క యాక్టివిటీ నడుస్తూ ఉంది అక్కడ. కాబట్టి అన్ని స్మాల్ క్యాప్స్ డిస్కౌంట్కి వచ్చి నేను చెప్పలేం కానీ, బట్ మోర్ ఆర్ లెస్ అన్నింటిలో అయితే ఒక 10-20% డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుంది. ఓకే, ఇలా మార్కెట్లో వాలటిలిటీ స్టార్ట్ అయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ నడుతూ ఉంటుందండి, అది మామూలు విషయమే. కాబట్టి ఇది ఎలక్షన్స్ అయిపోయిన దాకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని బెస్ట్ ఏంటంటే ఇండెక్స్లకు మూవ్ అయితే ఈ టైంలో సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అనమాట. అదే
సో బేసికల్గా అయితే మార్కెట్ ఏ రోజు ఆ రోజు స్ట్రగుల్ అవుతుందండి. అండ్ నిఫ్టీ 22,000 పైన ఉన్నంత సేపు సేఫ్టీగా ఉంటుంది. ఆల్రెడీ నిన్న అది క్రాక్ అయింది కాబట్టి అది హోల్డింగ్ ట్రై చేస్తుంది 22,000. సో 22,000 పైన ఉన్నంత సేఫ్ వరకే సేఫ్టీగా ఉంటుంది. నిఫ్టీకి కింద డ్రాప్ అయింది అనుకోండి, ఇంకా 1,000 పాయింట్స్ డ్రాప్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. సో అయితే ఇప్పుడు అంటే 2023 సెకండ్ హాఫ్ నుంచి కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మంచి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది కదా, అంటే మరి ఇప్పుడు అంటే 2024 అనేది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్కి కొంత గడ్డుకాలం వచ్చింది అనేదాన్ని మనం అంటే ఒప్పుకోవచ్చు అంటారా, లేకపోతే దాని ఏదైనా ఎట్లా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు? సీ బేసికల్గా స్టాక్స్ ఓవర్గా 1 ఇయర్ రన్ అయిందంటే నెక్స్ట్ ఇయర్ ఆగిపోతాయండి. 2023 నిఫ్టీ మూవ్ అయింది జస్ట్ 23% మూవ్ అయింది, అందుకని నిఫ్టీ స్టాక్స్ పెద్ద మూవ్ అవ్వలేదు కాబట్టి అక్కడ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. బట్ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ టోటల్ ఇండెక్స్ లే మోర్ దెన్ 60% మూవ్ అయిందండి. అంత మూవ్ జరిగినప్పుడు నెక్స్ట్ ఇయర్ కన్సాలిడేషన్ అవటం అనేది మామూలు విషయం కాబట్టి ఇది అంత పెద్ద సీరియస్ ఏం కాదు. అంటే మోర్ ఓవర్ బుల్ మార్కెట్ లో అప్పుడప్పుడు ఇలా సీరియస్ కరెక్షన్ జరుగుతూనే ఉంటాయి. నువ్వు 2002 నుంచి 2007 వరకు దట్ ఈస్ మదర్ ఆఫ్ ది ఆల్ ఇండియన్ బుల్ మార్కెట్ అండి. ఆ టైంలో 5 ఇయర్స్లో 7 టైమ్స్ మూవ్ అయింది ఇండెక్స్లన్నీ. ఏది 5 ఇయర్స్లో 7 టైమ్స్ అంత బుల్ మార్కెట్లో కూడా మోర్ దెన్ 10% to 10 times పడ్డాయి. కాబట్టి ఇది కొత్త విషయం కాదు, మార్కెట్లో ఇంత వాలటిలిటీ ఉండటం అనేది కొత్తది అయితే కాదు. ఒకసారి అటాక్ బీన్ అయితే కంటిన్యూస్గా 1 week నుంచి 10 days ఇలా నడుతూనే ఉంటుంది. కాబట్టి ఇది ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎవరు పట్టించుకోరు ఈ టైంలో, కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ నడుస్తూ ఉంటుంది. నేను అనుకోవటం ఏంటంటే రిటైలర్స్ మనీ బాగా ఫ్లో అవుతున్నాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఎఫ్ఐస్ ఎంత అమ్ముతున్నా సరే వీళ్ళు కొంటా ఉంటారు. అండ్ మోర్ ఓవర్ స్మాల్ క్యాప్స్ దగ్గర ఆల్మోస్ట్ 15,000 crores మనీ ఐడియల్గా పడింది కాబట్టి మార్కెట్లో డిప్ వస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కొంటే మీన్ చేస్తారు. రైట్ రైట్. అందుకని వాలటిలిటీ అనేది సర్వసాధారణం ఇక్కడ. బట్ ఈ పట్టం ఎంతకాలం ఉంటుంది అంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ నడుస్తూ ఉంది కాబట్టి కపుల్ ఆఫ్ డేస్ వరకు ఇది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రైట్ రైట్. అందుకని అర్జెంటుగా మార్కెట్ రికవర్ అయ్యి అవ్వడానికి ఏం కనిపించడం లేదు, పట్టడానికి కూడా రీజన్ ఏం కనిపించడం లేదు. సో ఓవర్గా లాస్ట్ ఇయర్ మూవ్ అయింది అనే ఒక రీజన్ తోటి ఇది ఇప్పుడు కరెక్షన్ తీసుకుంటుంది. మొత్తానికి అయితే అన్ని ఫ్యాక్టర్స్ అటు సెబీ స్టేట్మెంట్ కావచ్చు లేకపోతే మ్యూచువల్ ఫండ్ స్ట్రెస్ టెస్ట్ కావచ్చు అండ్ వరల్డ్ వైడ్గా అన్ని మార్కెట్లో సైడ్వేలు ఉండటం కావచ్చు ఏదైనా కావచ్చు, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఓవర్గా లాస్ట్ ఇయర్ మూవ్ అవటం వల్ల మొత్తానికైతే ఈ సంవత్సరం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. రైట్ రైట్. కాబట్టి ఇండెక్స్లో అయితే నీకు ఒక 10% స్మాల్ క్యాప్ పడింది, మిడ్ క్యాప్ 10% పడింది, నిఫ్టీ పడింది జస్ట్ 3% పడింది. కాబట్టి 3-2 పెద్దగా పర్సంటేజ్ కాదండి, మేబీ ఇంకొక 10% పడితే అప్పుడు మంచి డిస్కౌంట్ నడుతున్నట్టు లెక్క. అప్పుడు మనం డిప్లాయ్ చేసుకోవటం బెటర్. అప్పుడు దాకా సేఫ్టీగా మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఇండెక్స్ ఫండ్స్లో కూర్చొని ఇంకొక 10% పడ్డప్పుడు మన స్టాక్ స్పెసిఫిక్గా మనం పిక్ చేసుకోవటం బెటర్ అనమాట. ఇప్పటికే చాలా స్టాక్స్ మంచి డిస్కౌంట్లో నడుతుంది, బట్ ఇంకో 10% డ్రాప్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది. ఏదైనా ఒకసారి మార్కెట్ డౌన్ అయిన తర్వాత 1 or 2 months కన్సల్టేషన్ జరుగుతూ ఉంటుందండి, ఆ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత తీసుకోవటం బెటరు. ఎందుకంటే వీ షేప్ రికవరీ జరగడానికి ఇక్కడ ఏం లేదు, లాస్ట్ ఇయర్ మొత్తం ఫుల్ రిటర్న్స్ ఇచ్చినాయి కాబట్టి ఈ సంవత్సరం మార్కెట్ కూల్ అవడానికే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మనం నిఫ్టీ కనుక అబ్జర్వ్ చేస్తే అది 20% దాకా ప్రతిసారి కూడా నెక్స్ట్ ఇయర్ లిటర్లీ లో రిటర్న్సే ఇస్తుంది. అందుకని ఈ సంవత్సరం మొదట మనం అనుకున్నట్టు ఫ్లాట్ రిటర్న్స్ లేదా సింగిల్ డిజిట్ రిటర్న్సే ఉంటాయి కాబట్టి ఎలక్షన్ దాకా అలాంటి యాక్టివిటీ పెద్దగా ఉండదు. హిస్టారికల్ డేటా చూసుకుంటే ఎలక్షన్ అయిపోయిన 3 నెలల వరకు కూడా మార్కెట్లో పెద్ద రియాక్షనే ఉండదు. అందుకని 2024 ఫ్లాట్ ఇయర్ అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.